ఎక్కడకూడా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కక్షపూరితంగా రేపు ఎప్పుడు ఎన్నికి వచ్చినా సరే చిత్తు చిత్తుగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని అరెస్ట్ చేస్తే పార్టీ డేలా పడిపోతుందని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉన్నాడు ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక నాయకుడు ప్రతి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదో 10 మంది నాయకులతో 10 మంది పెద్దలతో ఏర్పడినటువంటి పార్టీ కాదు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టాడు పార్టీ కార్యకర్తల పార్టీ ఇది ఇటువంటి సంక్షోభాలు అనేక సంక్షోభాలను చూసాం ప్రతి సంక్షోభం కూడా అనుకూలంగా మార్చుకొనిల్లాం సేమ్ టైం ఇది కూడా అన్ని సంక్షోభాలకంటే ఈ సంక్షోభం అనుకూలంగా ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే లేని కేసుని 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే ఆయన చేసిన తప్పేంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడమా తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలి చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే రైతాంగం చేసుకున్నటువంటి వారి పిల్లలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని లక్షలాది రూపాయలు ఇంటికి పంపించి ఈరోజు తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూడడమే చేసిన తప్ప అని ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు పొందారని అచ్చెన్నాయుడిగా నేను చెప్పడం కాదు 10 రోజులుగా మీరే చూస్తున్నారు దాదాపుగా ఈ ప్రపంచంలో 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ వల్ల ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి స్పందించినటువంటి పరిస్థితి మేము కూడా పార్టీ తరపున ఏవైతే రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయో ఆ దీక్షల్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బాబుతోనే నేను అనే నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి మెట్టు ఎక్కి ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసు విషయాలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ప్రజానీకానికి తెలియజేసి ముందుకు వెళ్తాం తప్ప వెనకడుగేసే ప్రశ్న ఉండదు అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ అందులో చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి మాకు త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం ఇచ్చారు న్యాయస్థానం ఏదిస్తుంది చేయక తప్పదు కదా 14 రోజుల తర్వాత కస్టడీకి ఇచ్చారు ఏముంది కొత్తగా ఇవ్వాల్సిందేముంది కొత్తగా చెప్పవలసిందేముంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 9-10 గంటలు రోడ్డు మీద తిప్పొచ్చి సిఐడి ఆఫీస్లో 8 గంటలు ఆల్రెడీ అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసినటువంటి సిఐడి మళ్ళీ కస్టడీకి ఎందుకు అడిగిందంటే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టాలని లేకపోతే బెయిల్ ఆలస్యం చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రకంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా సింగిల్ ఆధారం డే 1 అరెస్ట్ చేసినప్పటికీ లేవు ఆధారాలు ఈ రోజుకి 10 రోజులు అయ్యింది ఏ కోర్టులోనైనా సరే అరెస్ట్ చేసినప్పటికీ ఆధారాలు లేవని అచ్చెన్నాయుడు చెప్పలేదు సాక్షాత్తు సిఐడియే చెప్పింది మేము కేసు కట్టాం అరెస్ట్ చేశాం ఆధారాలు సంపాదిస్తామని చెప్పి చెప్పారు 10 రోజులు అయింది ఎక్కడైనా ఒక్క ఆధారం ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు లేకపోతే మంత్రులు నాయకులు బినామీలు ఎవరికైనా సరే ఒక్క పైసా అందినట్టుగా
ఆ ట్రాన్సాక్షన్ గాని ఆ వ్యవహారాలు గాని 12 రోజులైనా ఒక్క పైసా అవినీతి జరిగినని చూపించలేనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇంకా న్యాయం జరగడం లేదు అయినా సరే న్యాయస్థానాలపైన న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు అచ్చం నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారు డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది ప్రూఫ్లు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది మేము తప్పు చేయలేదు మీరు ఏ బేసిస్ లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులు అడిగితే చూపిస్తారు కదా జనాల ముందు వచ్చి ప్రెస్ మీట్ల ముందు వచ్చి సెంటిమెంట్ కోసం దొంగ ఏడుపు లేడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారని ప్రజలు కూడా నమ్ముతున్నారు కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి జగన్ మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయడం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి ఈ రోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఆల్్రెడీ 2018 లోనే జీఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం జరిగింది మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అయినా సరి చేసుకోలేదు అంటే కారణం ఏంటి చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనికున్నా చేయడన్నది నిజం అలాగే ఈడి నోటీసులు ఇచ్చింది ఈడి విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా 31 కోట్ల రూపాయల్ని అటాచ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్ కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఆయన మీటింగ్స్ లో 2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు 2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పటిలాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయరు స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మిణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు కానీ అది కూడా తుస్సుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ను పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్నేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని వెళ్ళుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్టులు చేసింది ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు